హైదరాబాద్ పాత బస్తీలో లాక్డౌన్ మొచ్చుకైనా కనిపించడం లేదు. టోలీచౌకీ ప్రాంతంలో వందల మంది వలస కూలీలు అంటూ ఒకసారిగా రోడ్డెక్కారు. వీరిని రెచ్చగొట్టింది ఎవరో, వీరిని రోడ్డు మీదకి వచ్చేటట్లుగా పురుకొల్పింది ఎవరో తెలియదు. కానీ సోషల్ డిస్టెన్స్ ఏమాత్రం పాటించకుండా ఒకేసారి వందల మంది రోడ్ల మీదకి దిగారు. ఇందులో స్థానికులు ఎంతమందో, కూలీలు ఎంతమందో అర్థం కాని పరిస్థితి. దీంతో కరోనా వైరస్ ఎటు నుంచి ఎవరికి ఎటువైపుకి విస్తరిస్తుందో అర్థం కాని విచిత్ర పరిస్థితి కనిపించింది. అలాగని పోలీసులు పటిష్టంగా వ్యవహరిద్దామంటే ఎంఐఎం నేతలు ఎక్కడికెక్కడ అడ్డు తగులుతున్నారు. కొన్ని చోట్ల అయితే నడి రోడ్డు మీద ఎంఐఎం నేతలు పోలీసుల్ని బండబూతులు తిడుతున్న పరిస్థితి. लाख डालना, परमिशन बताना, लाख डाल के जाना। तुम बोले ना? बाल तो बाल नहीं। मैं बैठ नहीं कोई ना डाला साहब। बाल तो बाल नहीं। गाड़ी मार पूरा इधर दबा दे के बोले ना? मैं बोल रहा हूँ मंदिर के बाद तो बाल। अरे कैसा ही निकालते हो? तुम करी क्या नहीं निकालना? तुम आप परमिशन बता के जाना। लाख डाल दो मैं मस्जिद को। मैं बोल रहा हूँ लाख डालने क्या चाहेगा तुम? जाके मंदिर हो बना लोगो वैसे तुम नहीं थे तुम बेकार बात है करना तुम नहीं थे అటు ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వెనుకంజ వేస్తోంది. పోలీసులు ఇప్పుడున్న సమయంలో దూకుడుగా వెళ్ళొద్దని హోంమంత్రి చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పాత బస్తీలో లాక్డౌన్ అనేది పెద్దగా కనిపించని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.